ఎర్రగొండపాలెం మెట్టబోడు తండాలో ఓ రైతుపై వాలంటీర్ దాడికి పాల్పడ్డాడు. దీంతో రైతులు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డ్రిప్ పైప్లైన్ ఇంటి పట్టాలోన్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్న వాలంటీర్ తిరిగి డబ్బులు అడిగినందుకు తనపై దాడి చేశాడని బాధితుడు వాపోయాడు. నా పేరు రామవతంజి నాయక్. మాది మెట్టగొట్టన గ్రామము. మా ఊళ్ళో నిన్న సాయంత్రం 7 గంటలకు ఆ టైంలో వాలంటీర్ రామవత పెద్దస్వామి నాయక్ మా అన్న వీళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది. నేను పోయి వీడు వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారు ఎందుకని నేను పోయి వద్దని చెప్పితే వాళ్ళు మా మాట వినకుండా వాళ్ళు నన్ను టార్గెట్ చేసి నన్ను పట్టడానికి వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ మా అన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు డ్రిప్పులు ఇప్పించిన దానికి వాళ్ళు తీసుకొని అమ్ముకొని వాళ్ళే తీసుకున్నారు. డ్రిప్పులు అడుగుతుంటే గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇవ్వటం లేదు. లోన్ ఇప్పిస్తామని 15,000 మొన్న ఇల్లు స్థలం ఇప్పిస్తామని 15,000 డబ్బులు తీసుకొని మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే మేము ఇవ్వము అని వాళ్ళు చెప్పడం జరిగింది. దాని గురించి గొడవ జరిగింది మాకు. దాని తర్వాత వాళ్ళు వెనక దెబ్బతో రాయి తీసుకొని మాకు ఇక్కడ నాకు కొట్టడం జరిగింది. అంతే.